మనం బాగా ఒకరిని ప్రేమించాం అనుకోండి, పెద్ద గొడవలు అవ్వాల్సిన అవసరం లేదు. మనం బాగా ఒకరిని ప్రేమించాం అనుకోండి, భార్య భర్తల మధ్య అప్పుడప్పుడు కనబడుతుంటాయి వాళ్ళ ప్రేమలో కొన్ని విషయాలు బాగా సీరియస్గా చూడండి. ఏమీ లేదు, ఆవిడ నలా పక్కనట్లేదు, ఆయన నలా పక్కనట్టి, జస్ట్ ఒక్క నిమిషం ఇంకొకరితో మాట్లాడితే చాలు రగడేక అవదండి. ఎందుకో చెప్పిన ఆ క్షణం కూడా ఇంపార్టెంట్స్. నువ్వు నాకే ఇవ్వాలి లవ్లో పూర్తిగా మన మీద ఏం కోరుకుంటారు చెప్పిన హక్కు కోరుకుంటారు. దేవుడు కూడా మన మీద ఏం కోరుకుంటాడు చెప్పిన హక్కు. ఎంత హక్కు అంటే నీ కళ్ళు నా అదుపులోనే ఉండాలి, నీ ఆలోచన నా అదుపులో ఉండాలి, నీ ప్రతి కార్యము నా అదుపులో ఉండాలి, నువ్వు ప్రతిదీ నాకు ఇష్టం లేని పని చేయడానికి వీలు. ఇది రిప్లై ఇవ్వడం. ఏ రిప్లై మనం ఇస్తామండి? వాట్సాప్ రిప్లైలు ఒకటి ఉంటే చాలు. మనం ఏం రిప్లై ఇస్తామని చెప్పండి? మనం ఏమి ఇస్తాం? వెళ్ళి మొబైల్కి రిప్లై ఇస్తాం, ఆటలకు రిప్లై ఇస్తాం, పనికి మన పనులకు రిప్లై ఇస్తాం, దేవుడికి నచ్చిన ప్రతి దిక్కుని లోకానికి మనం రిప్లై ఇస్తాం. కానీ దేవుడు అడుగుతున్నది నాకు మరలా స్పందన ఏంటంటే, ఈ లోకంలో నువ్వు దేనికి స్పందించకుండా నాకు మాత్రమే స్పందించడం. నువ్వు సరి అయిన సమాధానపు ప్రేమ కలిగి ఉండవు. నిబంధన చేసుకున్న వారు ఎలా ఉంటారంటే, వాళ్ళు దేవుని కొరకు తప్పక దేని కొరకు బతకలేరు. నాకంటే ఎక్కువగా తల్లినైనా, తండ్రినైనా, భార్యనైనా, పిల్లలనైనా, ఏదైనా తనను తానైనను ప్రేమించుకున్నవాడు నాకు ప్రేమకి పాత్రుడు కాదు. ఇది కవనెంట్ లవ్, ఇది నిబంధన ప్రేమ. ఆయనకి బాప్టిజంలో మాటిచ్చాను, ఆయన ప్రేమలోకి వచ్చి మాటిచ్చాను నేను, ఆయన కలవరి గిరి దగ్గరికి వచ్చి మాటిచ్చాను నేను, ఆయన కౌగిట్లోకి వచ్చి మాటిచ్చాను, ప్రభువా నాగిటి మీద చెయ్యేసి నేను మరలా ఇంకెప్పుడు ఎని తిరిగి చూడను, నీ కొరకు నేను ఏమైనా అయిపోతాను, నీ కొరకు నేను త్యాగం చేస్తున్నాను, నా అలవాట్లు త్యాగం చేస్తున్నాను, నా బలహీనతలు త్యాగం చేస్తున్నాను, నీకు నచ్చనిది నేను ఏది చేయను, నీకు నచ్చని మాటలు ఏవి నేను మాట్లాడను. ఇది భార్య భర్తల్లో కూడా ఉండాలని ఓషక్ చెప్పాడు, ఇది స్నేహితుల్లో కూడా ఉండాలని దేవుడు చెప్పాడు, ఇది ఎక్కడ కనబడకపోయినా మనకు ఒక దగ్గర కనబడుతుంది, అదే అగాపే ప్రేమ. దేవుడి దగ్గర కనబడుతుంది. దేవుడు మనకు మాట ఇచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, మనం ప్రేమించలేదని అంత వదిలేసే దేవుడేమీ